హనుమకొండ జిల్లాలో నకిలీ వైద్యులు పేట్రిక్ పోతున్నారు. చదువు లేకున్నా కూడా వాళ్ళు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. కమలాపూర్లోని కమలాపాలి క్లినిక్ని సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, కిషోర్, భవానీ, వరంగల్ జిల్లాలో నకిలీ డాక్టర్ల లీలలు అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే ఇటు ఏదైతే హనుమకొండ జిల్లా ఇటు కమలాపూర్ లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టర్లు ఇటు అయితే పోలీసులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన జాడుల్లో అయితే విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పవచ్చు. అయితే ఈ క్లినిక్ లో టాస్క్ ఫోర్స్ ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. ఇటు కమలాపూర్లోని కమలాపూర్ మండల కేంద్రంలో కమలాపాలి క్లినిక్ ఇప్పటికే అధికారులు అయితే సీజ్ చేశారు. బాధ్యులైన వారి పైన కూడా ఇటు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే మొత్తం మీద అటు ఇటు ఆర్ఎంపీ సమ్మయ్యతో పాటు మరో వ్యక్తి అయితే ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే చదువుకున్నది ఆర్ఎంపీ అయినప్పటికీ ఇటు దాదాపు ఆపరేషన్లు చేస్తాడు. సంతాన సాఫల్య కేంద్రం పేరిట ఓ క్లినిక్ పెట్టుకుని మరీ దందా కొనసాగిస్తున్నాడు. ఇటు ఎంబీబీఎస్ డీజీఓల పేర్లతో బోర్డు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉన్నతాధికారులు అటు పలుమార్లు పర్యవేక్షించినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అక్కడ ఉన్న కొంతమంది సాహిత్యులు సమాచారం అందించడంతో ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సహకారంతో అయితే దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఇటు ఇప్పటికే ఏదైతే ఇటు హనుమకొండ జిల్లా కమలాపూర్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ బి సమ్మయ్య ఇటు మండల కేంద్రంలో కొన్నాళ్ళుగా కమలా పాలి క్లినిక్ పేరిట సంతాన సాఫల్య కేంద్రం నడుపుతున్నాడు. అయితే డాక్టర్ బి సప్న, బిఏఎంఎస్ డాక్టర్ శ్రీనివాస్ ఎంబీబీఎస్, ఇటు డీజీఓ డాక్టర్ తరుణ్ పేరిట బోర్డును ఏర్పాటు చేశాడు. అర్హత కలిగిన డాక్టర్లు ఎవరు అక్కడ రాకపోయినా ఇలాంటి అర్హత లేని సమ్మయ్య తానే సొంతంగా వైద్యం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఆర్ఎంపీ సమ్మయ్య అర్హత లేకుండా వైద్యం చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందడంతో పాటు ఇటు ఏదైతే డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకైతే 3 రోజులుగా క్లినిక్ పై నిఘా ఉంచి దాడులు నిర్వహించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆర్ఎంపీ పైన ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. భవాని, థ్యాంక్ యూ కిషోర్.